ఏదైతే రాత్రి అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి యొక్క లక్ష్మీ నరసింహ స్వామి యొక్క రథం ఏదైతే అగ్నికి దగ్ధమైందో అది చాలా దురదృష్టకర సంఘటన దాని మీద తక్షణమే యువ గాని ఇతర అధికారులు గాని తక్షణమే స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదే విధంగా ఫైర్ ఇంజిన్ మిగతా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా వచ్చి దాన్ని మంటలను కూడా అదుపు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీంట్లో పోలీస్ ఎంక్వైరీ ఫైర్ ఇంజిన్ నుంచి వచ్చిన రిపోర్ట్ అదేవిధంగా మా దేవాదాయ శాఖ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ను కూడా రామచంద్ర మోహన్ గారిని కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా పంపించడం జరుగుతుంది దాని మీద వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగిందా అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకుంటాం ఏదేమైనా కానీ అది చరిత్రకల రథం 60 సంవత్సరాలు పైబడి నిర్మించిన రథం అది అది ఆ విధంగా అగ్నికి ఆహుతడం అనేది చాలా బాధాకరం తక్షణమే మా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశాం ఆ రథాన్ని పునర్నిర్మించే విధంగా ఆ రథానికి పూర్వం వైభవం వచ్చే విధంగా హిందువుల మనోభావాలు కాబడే విధంగా తప్పకుండా రథాన్ని పునర్నిర్మాణం చేస్తాం అదేవిధంగా దీని మీద పూర్తి ఎంక్వైరీ ఇటు మా దేవాదాయ శాఖ నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి ఫైర్ నుంచి అదేవిధంగా ఇతర రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాని మీద ఎవరైనా కనుక బాధ్యులై ఉంటే కనుక నిర్లక్ష్యం వహించినా అదేవిధంగా కావాలని ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలని చేయినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం నేను ఒకటే రాష్ట్ర ప్రజలకు కానీ హిందూ బంధువులకు కానీ ఒకటే నేను కోరుకుంటాను ఈ ప్రభుత్వం వచ్చాక హిందువుల మనోభావాలు కాపాడటానికి కానీ దేవాలయాల అభివృద్ధికి కానీ దేవాదాయ శాఖలో ఉన్న భూములను కాపాడడానికి కానీ అనేక రకమైన చర్యలు తీసుకున్నాం ఈ ప్రతిపక్షాలకి అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొంతమంది అప్రచారాలు చేస్తున్నారు ఈ దేవాదాయ శాఖ నుంచి వచ్చే నిధులు కూడా దారి మళ్లించి ప్రభుత్వ పథకాలకు వాడుతున్నారని దయచేసి నేను వారందరికీ ఒకటే కోరుకుంటున్నాను దేవాదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు కానీ ప్రభుత్వ స్కీములకు కానీ వాడడానికి అవకాశం లేదు ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు ఏదో ప్రభుత్వం జీవోలు ఇచ్చింది ఆ జీవోలు దేవాదాయ శాఖ నుంచి వెళ్ళినాయని ఇప్పుడు ప్రభుత్వం సపరేట్గా జీవోలు ఇచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకి ఏదైతే అమ్మఒడిలు కానీ ఇతర పథకాలు ఉన్నాయో వాటికి సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం అమౌంట్ ప్రభుత్వం నిధులు ఇస్తుంది తప్ప దేవాదాయ శాఖ నుంచి ఎక్కడ ఒక రూపాయి కూడా నిధులు వెళ్ళేదానికి అవకాశమే లేదు దేవాదాయ శాఖలో మేము వసూలు చేసే పన్నులు కూడా దానికి హెడ్స్ ఉంటాయి ఆ హెడ్స్ ప్రకారం వసూలు చేసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకునే అవకాశం ఈ దేవాదాయ శాఖలో లేదు దయచేసి హిందూ బంధువులందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను దయచేసి ప్రతిపక్షాలు చేసే కుట్రలో మీరు భాగం కాకపోకండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేస్తుంది దేవాదాయ శాఖలో అనేక సమూల మార్పులు చేయడానికి అవినీతిని అరికడటానికి అనేక రకాల చర్యలు తీసుకుంటూ దేవాదాయ శాఖలో చిన్న పొరపాటు జరిగినా కూడా ఉపేక్షించకుండా అధికారులను సస్పెండ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలాగా వాళ్ళని వెనకేసుకొచ్చి వాటిని కప్పిపుచ్చడానికి మాత్రం ఈ ప్రయత్నం చేయట్లే మీరు కావాలంటే శ్రీశైలం చూడండి శ్రీశైలంలో గత 5 సంవత్సరాల నుంచి కావచ్చు ఈ 1 సంవత్సర కాలంలో జరిగే కొంత అవినీతి బయటపడడంతో ఉన్న అధికారులందరినీ కూడా 11 మందిని పైన సుమారు 12 కానీ 30 మందిని మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది సింహాచలంలో గత పాలకులు చేసిన నిర్వహణలో అవినీతి జరిగితే వెంటనే ఈఓను సరెండర్ చేసి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాం ఈ వచ్చే రిపోర్టులను బట్టి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వంలో గుళ్ళ పోల్చడం కానీ చంద్రబాబులాగా పుష్కరాల్లో భక్తుల్ని చంపేయడాలు కానీ అటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు ఒకసారి గమనించండి ఇక్కడ కావాలని చంద్రబాబు కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కావాలని ఈ ప్రభుత్వం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు ఆ కుట్రలో మీరెవరూ భాగస్వామ్యం కాకపోకండి తప్పకుండా మాకు హిందూ ధర్మం అంట కానీ చాలా గౌరవం ఉంది వాటిని అనేక విధాలుగా పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పూర్తిగా ఖండిస్తూ మళ్ళీ ఈ రథాన్ని పునర్నిర్మించడానికి పూర్తిగా కూడా త్వరలోనే భక్తులందరికీ కూడా అది అందుబాటులో తీసుకొచ్చే విధంగా మాత్రం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఎవరైనా కనుక ఈ యొక్క దీని మీద కూడా రాజకీయం చేయాలని చేస్తే మాత్రం ఆ దేవుడు మాత్రం సహించే పరిస్థితి ఉంటుంది దేవుడు కూడా వాళ్ళ మీద
కఠినంగా వాళ్ళ మీద శిక్ష తీసుకుంటారు. అదే విధంగా ఈ రథాన్ని పునర్నిర్మిస్తాం. ఎవరైనా కనుక దీన్ని కావాలని చేస్తుంటే మాత్రం వారు ఎంతటి వారైనా సరే కఠినమైన శిక్షలు విధిస్తాం వాళ్ళందరికీ కూడా.